గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తీక్. రఘురామ్ కిష్టం రాజు అందరూ ముద్దుగా త్రిబులారం పిలుచుకుంటారు. ఆయనకి టికెట్ దక్కకపోవడానికి కారణం ఎవరు? ఇప్పుడు నర్సాపురం ఎంపీగా ఉన్నారు. 2019లో వైసీపీ పార్టీ నుంచి నర్సాపురం నియోజకవర్గం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన గెలవడం జరిగింది. కానీ ఆయన చాలా కాలంగా వైసీపీతో విభేదిస్తూ జగన్ మీద వ్యక్తిగతంగా చాలా కామెంట్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆయన కూటమికి అనుకూలంగా వస్తున్నారు, అంటే టీడీపీ డైరెక్షన్లో నడుస్తారనేటువంటి ప్రచారానికి వైసీపీ వినిపిస్తూ ఉంది. ఇవాళ ఆయన ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ టికెట్ ఆశించారు. మోస్ట్లీ బీజేపీ నుంచి తనకు టికెట్ కన్ఫామ్ అనుకున్నారు. కూటమి పొత్తుల భాగంగా పొత్తు కుదరకపోతే టీడీపీ నుంచి, పొత్తు కుదిరితే బీజేపీ నుంచి పోటీ చేద్దామని భావించారు. నర్సాపురం ఎంపీగా బీజేపీ టికెట్ దక్కుతుందని ఆయన ఖచ్చితంగా భావించారు, లాబింగ్ కూడా చేసుకున్నారు. కానీ చివరి క్షణంలో రఘురామ కృష్ణరాజుకి నర్సాపురం టికెట్ బీజేపీ వైపు నుంచి దక్కలేదు. బీజేపీ అక్కడ గతంలో అక్కడ లోకల్ బీజేపీ నాయకుడికి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. మరి రఘురామ కృష్ణరాజుకి టికెట్ ఎందుకు దక్కలేదు? దీని మీద సజ్జల రామకృష్ణారెడ్డి, అంటే వైసీపీ ప్రధాన కార్యదర్శి సీఎం పీఆర్ఓగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్ ఏంటి అంటే, రఘురామ కృష్ణరాజును వాడుకొని వదిలేశారు అనేటువంటిది ఆయన చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు టీడీపీ కానీ ఇతరులు కానీ చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే, ఇతని టికెట్ని జగన్ అడ్డుకున్నాడు అని. జగన్ అడ్డుకోవటం ఏంటి? అతను టికెట్ ఇవ్వాల్సింది బీజేపీ, లేదంటే టీడీపీ. మరి జగన్ అడ్డుకోవటం ఏంటి అనేది ఇక్కడ అసలు పాయింట్ ఇక్కడికే వస్తున్నా. ఏంటి అంటే, బీజేపీ అటు వైసీపీతోనూ ఇటు టీడీపీతోనూ డబల్ గేమ్ ఆడుతుంది. టీడీపీతో పొత్తులో ఉంటుంది, వైసీపీకి వెనకేసుకొస్తుంది. మొన్న మోడీ గారు చిరకులపేట సభలో ఫస్ట్ మీటింగ్, కూటమి పొత్తు కుదిరిన తర్వాత జరిగిన మొట్టమొదటి మీటింగ్లో చంద్రబాబు నాయుడు సీఎం చేయమని చెప్పలేదు, చంద్రబాబు నాయుడు సీఎం ఉంటే రాష్ట్రం జరిగిపోతుందని చెప్పలేదు, జగన్ గట్టిగా ఒక మాట అనను లేదు, అంటే జగన్ తిట్టనూ లేదు, చంద్రబాబుని గట్టి పొగనూ లేదు. చంద్రబాబు మాత్రం మోడీని ఆకాశానికి ఎత్తు పొగిడాడు. కానీ మోడీ మాత్రం చంద్రబాబు విషయంలో ఆయన పేరు ప్రస్తావించింది ఒకే ఒక్కసారి, అది కూడా పవన్ కళ్యాణ్ పేరుని చంద్రబాబు పేరుని కలిపి ఉచ్చరించాడు ఒకసారి అంతే. ఎక్కువగా కాంగ్రెస్ని టార్గెట్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి పెద్దగా టార్గెట్ చేసింది లేదు. జగన్ మంత్రివర్గం అవినీతిలో కూరుకుపోయింది, మంత్రులు మా అవినీతిలో పోటీ పడుతున్నారన్నారు, కానీ జగన్ని పర్టికులర్గా పేరు పెడుతూ ఒక్క మాట అన్నది లేదు. అదే గతంలో 2019 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడిని గట్టిగానే మోడీ కౌంటర్ చేశారు. అదే అంతకుముందు 2014లో కూటమి తరఫున, అప్పుడు కూడా టీడీపీ బీజేపీ జనసేన కూటమే ఎన్నికల్లోకి పొత్తులో భాగంగా ఎన్నికల్లోకి వెళ్ళింది, అప్పుడు జగన్ గట్టిగానే టార్గెట్ చేశారు. కానీ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మొట్టమొదటి సభలో జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం టార్గెట్ చేయలేదు మోడీ. అంటేనే ఏపీలో బీజేపీ ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, ఈ ఇద్దరితో మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి, ఎవరికి అధికారం వచ్చినా మన చేతిలో ఉన్న స్టేట్ని పెట్టుకోవాలి, 25-25 ఎంపీలను కూడా మన హ్యాండ్ ఓవర్లో ఉంచుకోవాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది అనేటువంటిది పొలిటికల్గా వినిపిస్తున్న వినికిడి. కాబట్టే బీజేపీ ఈ డబల్ ప్లాన్లో ముందుకెళ్తుందనేది. కాకపోతే జగన్ మోడీ గారిని అడిగింది ఏంటంటే, రఘురామ కృష్ణరాజుకి మాత్రం మీ పార్టీ తరఫున టికెట్ ఇవ్వద్దు. ఎందుకు రఘురామ కృష్ణరాజుకి ఇవ్వద్దు అంటే, రఘురామ కృష్ణరాజుకి జగన్కి మధ్య చాలా పెద్ద గ్యాప్. రఘురామ కృష్ణరాజు ఆరోపిస్తుంటే నన్ను జైల్లో పెట్టించి జగన్ కొట్టించాడు, కొట్టించి వీడియో కాల్ చేస్తూ ఆనందపడ్డాడని రఘురామ కృష్ణరాజు చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టి తన ఆరోపణలు వినిపిస్తూ ఉంటారు. కానీ వైసీపీ వినిపిస్తూ ఉంటుంది, మా పార్టీ తరఫున గెలిచి మా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి మా పార్టీలోనే ఉండి ఇష్టం వచ్చినట్టు పార్టీకి వ్యతిరేకంగా నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడాడు అనేటువంటిది వైసీపీ ఆరోపణ. ఆధారాలు లేని ఆరోపణలు, విచ్చలవేడి కామెంట్స్, పర్సనల్ కామెంట్స్, వ్యక్తిగత దూషణలు, ఇది రఘురామ కృష్ణరాజు చేసేవాడు. మా పార్టీలో ఉండి చంద్రబాబు కోసం పనిచేశారనేటువంటిది వైసీపీ ఆరోపణ. అసలు వీళ్ళిద్దరికీ ఎక్కడ గ్యాప్ వచ్చిందో చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రఘురామ కృష్ణరాజుకి మధ్య ఎక్కడ గ్యాప్ వచ్చిందంటే, ఆ రోజు 2019 ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగా రఘురామ కృష్ణరాజు పోటీ చేసి గెలవడం జరిగింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ బ్రదర్ నాగబాబు కూడా ఆ ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేశారు ఎంపీగా, కానీ నాగబాబు ఓడిపోయారు, రఘురామ కృష్ణరాజు గెలిచారు. గెలిచిన తర్వాత ఏం జరిగింది వాస్తవంగా ఏంటంటే, వైసీపీలో ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే, ఎవరు ఎవరిని కలవాలన్నా కానీ వాళ్ళ పార్టీ అధినాయకత్వానికి చెప్పి కలవాలి. అక్కడ ఎంపీగా ఉన్నటువంటి రఘురామ కృష్ణరాజు ఎంపీలకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డికి చెప్పిన తర్వాత ఎవరైనా కలవాలి. కానీ రఘురామ కృష్ణరాజు బోల్ల మనిషి, అక్కడ ఢిల్లీలో విపరీతమైన పరిచయాలు ఉండే బిజినెస్ మ్యాన్, ఎప్పటినుంచో పొలిటీషియన్ ఇతను. ఇలా కొత్తగా వైసీపీలో ఇతను రాజకీయ ప్రస్థానం స్టార్ట్ కాలేదు. కాబట్టి అందరినీ బీజేపీ అగ్రనాయకులతో, నార్త్ వాళ్ళతో పెద్దగా బాగా పరిచయాలు ఉన్నటువంటి రఘురామ కృష్ణరాజు వాళ్ళకి ఎప్పుడెప్పుడు పార్టీలు ఇవ్వటం, గిఫ్ట్ ఇవ్వటం, పరిచయాలతోటి సరదాగా కలవటం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. కానీ వైసీపీ పార్టీలో అది ఒప్పుకోని పరిస్థితి, మాకు చెప్పాకని వివరణ కలవాలని. కానీ బీజేపీ అగ్రనాయకులని ఆయన రఘురామ కృష్ణరాజు ఎప్పటికప్పుడు కలుస్తుండేవాడు. దీని మీద వైసీపీ పార్టీ ఎప్పటికప్పుడు సీరియస్ అవుతుండే, దాన్ని ఇతను కూడా కౌంటర్ చేస్తుండేవాడు. ఇతను అక్కడి నుంచి గ్యాప్ స్టార్ట్ అవుతూ వచ్చింది.
అక్కడనే పార్టీ అధిష్టానానికి రఘురామ కృష్ణరాజు గ్యాప్ స్టార్ట్ అవుతూ వచ్చింది. తర్వాత తెలుగు భాష మీద ఏపీ అసెంబ్లీలో తీసుకున్న బిల్లు విషయంలో కావచ్చు, రకరకాల స్టాండ్స్ విషయంలో రఘురామ కృష్ణరాజు ఓపెన్గా వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. తెలుగు అంటే తెలుగు స్కూల్స్, అంటే తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం మీద గవర్నమెంట్ స్కూల్స్లో అప్పుడు రఘురామ కృష్ణరాజు ఫస్ట్ వాయిస్ రేజ్ చేశాడు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అక్కడి నుంచి స్టార్ట్ అయింది వారు అఫీషియల్గా, అదే ఓపెన్గా అంతకుముందు నుంచే వారు ఉంది, అది లోపాయకారకంగా ఉంది. కానీ అఫీషియల్గా బయట సమాజానికి కనపడే విధంగా రఘురామ కృష్ణరాజు వర్సెస్ వైసీపీ అనేటువంటిది వారు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తెలుగు మీడియం వర్సెస్ ఇంగ్లీష్ మీడియం కాడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత వ్యక్తిగత కామెంట్లు, రచ్చబండ పెట్టి మరి జగన్ తిట్టడాలు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా కేసులు వేయటాలు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. వాళ్ళు కూడా రఘురామ కృష్ణరాజు మీద అదే రకంగా కేసులు పెట్టడం వేధిస్తూ చేశారనేటువంటిది రఘురామ కృష్ణరాజు ఆరోపణ. సరే ఏది ఏమైనా ఇప్పుడు రఘురామ కృష్ణరాజు టికెట్ విషయానికి వస్తే చాలా అగాధంగా రఘురామ కృష్ణరాజు విషయంలో పర్సనల్గా తీసుకున్నాడు, అతని టికెట్ రాకుండా చేయాలని ప్లాన్ గీశాడు, అదే విషయాన్ని మోడీకి చెప్పాడు, నా ఆబ్లిగేషన్ రఘురామ కృష్ణరాజుకి టికెట్ ఇవ్వద్దు అని చెప్పేసి దాన్ని మోడీ యాక్సెప్ట్ చేశాడు. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, ఒకవైపు టీడీపీతో పొత్తులో ఉంటేనే వైసీపీతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తుంది బీజేపీ. అసలు ఇప్పుడు కాదు, గత 5 సంవత్సరాల నుంచి కూడా, అదే పోయిన జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా వైసీపీకి బీజేపీకి మంచి రిలేషన్సే మెయింటైన్ అవుతూ వస్తున్నాయి. ఆ రిలేషన్స్ ఈవెన్ టీడీపీతో పొత్తులో కుదిరినప్పటికీ కూడా ఆ రిలేషన్స్ చెడిపోలేదు, చెడగొట్టుకోవాలని కూడా బీజేపీ అనుకోవట్లేదు అనేటువంటిది. బీజేపీకి ఒక పొలిటికల్ ప్లాన్ ఉంది. ఈ రెండు ప్రాంతీయ పార్టీలు అంటే వైసీపీ టీడీపీలో ఒక పార్టీని పూర్తిగా కిల్ చేసి ఆ స్పేస్ని తను ఆక్రమించాలని తను భావిస్తుంది. బీజేపీ దేశవ్యాప్తంగా చేస్తున్న రాజకీయాల్లో ఇది ఒక రాజకీయం. సో తను కిల్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఏదురిక్షా హోల్డ్ అవుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీ టీడీపీ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో తర్వాత కాలంలో ఆక్యుపై చేసుకోవాలి అనేటువంటిది. దానికోసం జగన్మోహన్ రెడ్డి కొంతకాలం అధికారంలో ఉండాలి, టీడీపీ ప్రతిపక్షంలోనే మిగిలాలి. టీడీపీ ప్రతిపక్షంలోనే మిగిలితే టీడీపీ పార్టీని పొలిటికల్గా కిల్ చేయడం ఈజీ అవుతుంది. టీడీపీ వెనకాల ఉన్న ఓటర్లు వైసీపీ వైపు ఎట్టి పరిస్థితుల్లో పోరు. సో తను వేరే పొలిటికల్ ప్లాట్ఫామ్ ఎంచుకోదలుచుకున్నప్పుడు బీజేపీ కనపడిద్ది అనేటువంటిది. మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా వేరే పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద, అంటే పవన్ కళ్యాణ్ కూడా అవసరమైతే జనసేనని కూడా బీజేపీలో మెర్జ్ చేసుకోవాలనేటువంటి ప్లాన్ కూడా బీజేపీకి ఇస్తుంది. అటు పవన్ కళ్యాణ్ ఇటు పురుందేశ్వరి, అంటే ఎన్టీఆర్ కుటుంబం నుంచి పురుందేశ్వరిని, అవసరమైతే జూనియర్ ఎన్టీఆర్ని కూడా తీసుకొచ్చేసి పొలిటికల్ గేమింగ్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా అప్పుడు పావులు కదిపేసి బీజేపీని ఏపీలో ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ రెండు పార్టీలు బలంగా ఉన్నంతకాలం బీజేపీ ఎదగదు అనేటువంటిది బీజేపీ పొలిటికల్ ప్లాన్. అది కాక ఇప్పటికిప్పుడు తాత్కాలిక అవసరాలు చూసుకున్నప్పుడు కూడా మొత్తం ఏపీలో ఉన్నటువంటి వైసీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు తనకు కోఆపరేట్ చేస్తున్న పరిస్థితుల్లో ఎవరితోనూ పూర్తి అగాధం వద్దు, ఎవరు అధికారంలోకి వచ్చినా మనకు ఒకటే అనే ఆలోచనలో బీజేపీ ఉంది అనేటువంటిది. అందుకనే జగన్ అడిగినటువంటి ప్రతి అప్లికేషన్ని బీజేపీ తీరుస్తుంది అనేటువంటిది చాలామంది రాజకీయ విశ్లేషకుల వాదన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకే మోడీ రఘురామ కృష్ణరాజుకి టికెట్ ఇవ్వలేదు, ఇది పొలిటికల్గా వినిపిస్తున్నటువంటి మాట. మరి జగన్మోహన్ రెడ్డి మాట విని రఘురామ కృష్ణరాజుకి టికెట్ ఇవ్వకపోతే రఘురామ కృష్ణరాజు ఏ రకంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? రఘురామ కృష్ణరాజు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టాడు, తన బాధను వ్యక్తం చేస్తూనే తన మద్దతు కూటమికే అని చెప్పాడు. ఎందుకంటే తనకు జగన్తో చాలా అగాధంగా పెరిగిపోయింది. ఇప్పుడు అటువైపు పోయే ప్రసిద్ధి లేదు, అటువైపు పోయే పరిస్థితి లేదు, ఇతను పోయే పరిస్థితి లేదు, వాళ్ళు తీసుకునే పరిస్థితి లేదు, రెండు వైపు నుంచి డోర్ క్లోజ్. సో తప్పో ఒప్పు అతను ఇండిపెండెంట్గా పోటీ చేయటం లేదా కూటమి తరఫున పోటాట చేయటం. ఇప్పుడు అతను ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఏ మేరకు ఉంది అని చూసినప్పుడు అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే అక్కడ బీజేపీకి ఇచ్చిన సీట్లో టీడీపీ రఘురామ కృష్ణరాజుని తన క్యాండిడేట్గా ప్రకటించే అవకాశం లేదు. రఘురామ కృష్ణరాజు చేసుకున్న ప్లాన్ ఏంటంటే పొత్తు ఉంటే బీజేపీ తరఫున పోటీ చేయటం వల్ల రేపు నేషన్లో మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది కాబట్టి తన కేంద్ర మంత్రి అయ్యే అవకాశాన్ని కూడా పరిశీలించుకోవచ్చు తనకున్న పరిచయాలతో అని అనుకున్నాడు. కానీ మొత్తానికి ఎసరగొట్టింది జగన్ లాబియింగ్ తోటి తన సీటే రాకుండా అయిపోయింది. ఇప్పుడు వాస్తవంగా టీడీపీ పార్టీలో అఫీషియల్గా జాయిన్ అయ్యి ఉండుంటే టీడీపీ తరఫున ఎక్కడైనా టికెట్ అడ్జస్ట్ అయ్యి ఉండేదో, లేదా నరసాపురం టికెట్ని టీడీపీ మాకు కావాలని చెప్పేసి రఘురామ కృష్ణరాజుకి ఇచ్చి ఉండేదేమో. కానీ పొత్తు కుదిరింది కాబట్టి తను బీజేపీ నుంచే పోటీ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది అనుకున్నాడు. కానీ తన పొలిటికల్ ఫ్యూచర్ చూసుకుని అసలుకే ఎసరు తెచ్చుకున్నాడు రఘురామ కృష్ణరాజు. వాస్తవాలు ఇంతవరకు స్టిల్ ఈ రోజు వరకు కూడా అఫీషియల్గా అటు బీజేపీలో కానీ టీడీపీలో కానీ జనసేనలో కానీ చేరలేదు, కానీ అనుబంధంగా ఉంటే వస్తున్నాడు. అనుబంధంగా ఉన్న టికెట్ ఇచ్చే పరిస్థితి కదా, తర్వాత కండువా కప్పేసి అదంతా జస్ట్ ఫార్మాలిటీ కదా, వాళ్ళకి అనుకూలంగా ఉంటూ వస్తున్నాడు, ఆ కూటమి కోసం నడుస్తూ ఉన్నాడు. మొన్న టీడీపీ బీజేపీ పొత్తులో కూడా చంద్రబాబు వెంట, పవన్ కళ్యాణ్ వెంట కూడా రఘురామ కృష్ణరాజు వెళ్ళాడు, అమిత్ షా ఇంటికి కూడా వెళ్ళారు, ఇవన్నీ విజువల్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి
ఈ మనం రఘురామ్ కృష్ణరాజు టికెట్ రావటంలో జగన్ పాత్ర ఉంది అనేటువంటిది పొలిటికల్గా వినిపిస్తున్నటువంటి వినికిడి. మొత్తానికైతే రఘురామ్ కృష్ణరాజు టికెట్ గల్లంతైంది. ఇప్పుడు రఘురామ్ కృష్ణరాజు పొలిటికల్ పిక్చర్ ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి చూడాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉంది. ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలిచే పరిస్థితులు ఉన్నాయంటే వాస్తవంగా ఏ పార్టీ మద్దతు లేకుండా ఇప్పుడు ఏపీలో కనపడుతుంది చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్. ఈ ఇద్దరు పొలిటికల్ సినామీలో మూడో వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేసే పరిస్థితులు అంత ఈజీగా లేవు. రెండోది, ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అతని గుర్తుని ప్రజలు చెప్పుకోవడానికి చాలా టైం పట్టింది. అంత ఈజీ కాదు. తక్కువ టైంలో, ఒక 50 రోజులు మాత్రమే ఎలక్షన్స్ ఉన్నటువంటి టైంలో ఇండిపెండెంట్గా పోటీ చేసే గెలిచే పరిస్థితులు చాలా తక్కువ నామినల్. రెండోది, అతను పోటీ చేయడం వల్ల జరిగే నష్టం కూడా ఏంటంటే వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీల్చినోడు అవుతాడు. టీడీపీ బీజేపీ జనసేన కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థిని ఓడించి వైసీపీ ఎంపీ గెలవడానికి ఉపయోగపడ్డట్టు అవుతుంది. తను పోటీ చేయడం వల్ల తనకి బెనిఫిట్ రాకపోగా తన శత్రువు ఎవరైతే ఉన్నారో వైసీపీ, ఆ వైసీపీకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం కూడా లేదు.